ఈ సంవత్సరం హిందీ దివస్ మనందరికీ చాలా ముఖ్యమైనదని ఎందుకంటే 1946 సెప్టెంబర్ 14న భారత రాజ్యాంగ సభ హిందీని అధికార భాషగా ఆమోదించిందన్నారు ఇది 75వ సంవత్సరాన్ని పూర్తి చేసుకుంటుందని ఈ సంవత్సరం అధికారిక భాష యొక్క వజ్రోత్సవాన్ని జరుపుకోబోతున్నామన్నారు అన్ని రాష్ట్రాల భాషలకు హిందీ చాలా ముఖ్యమైనదన్నారు రోజు హిందీకి మధ్య పోటీ లేదని ఖచ్చితంగా చెప్పగలనని అది గుజరాతీ అయినా మరాఠీ అయినా తెలుగు అయినా వ్యాఖ్యానించారు గత 10 సంవత్సరాలలో ప్రధాని మోదీ నాయకత్వంలో హిందీని బలోపేతం చేయడానికి చాలా కృషి జరిగిందని ప్రధాని మోదీ ప్రసంగాలు చేయడం ద్వారా హిందీ యొక్క ప్రాముఖ్యతను ప్రపంచం ముందు ఉంచారన్నారు అనేక అంతర్జాతీయ ఫోరంలలో హిందీ మన దేశంలో మన భాషల పట్ల ఆసక్తిని కూడా పెంచిందని తెలిపారు రాబోయే రోజుల్లో అధికార భాష విభాగం కూడా హిందీ నుండి 8 భాషలన్నింటికి అనువాదం కోసం ఒక పోర్టల్ను తీసుకువస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు 75 साल की यात्रा हिंदी के लिए राजभाषा के लिए और हमारी सभी राज्यों की अपनी अपनी भाषाओं के लिए बहुत महत्वपूर्ण रहे हैं। हिंदी ने कई उतार चढ़ाव देखे हैं, परंतु आज मैं इस मकाम पर खड़े रहकर निश्चित रूप से कह सकता हूं कि हिंदी और किसी स्थानीय भाषा के बीच में कोई स्पर्धा नहीं है। हिंदी एक प्रकार से सभी स्थानीय भाषाओं की सखी है, एक दूसरे के दो पूरक है, चाहे गुजराती हो, मराठी हो, तेलुगु हो, मलयालम हो, तमिल हो या बांग्ला हो, हर भाषा हिंदी को मजबूती देती है, हिंदी हर भाषा को मजबूती देती है। और इसीलिए आप हिंदी के आंदोलन को ध्यान से देखेंगे तो चाहे राजगोपालाचारी जी हो, महात्मा गांधी हो, सरदार वल्लभ भाई पटेल हो, लाला लजपत राय हो, नेताजी सुभाष चंद्र बोस हो या फिर आचार्य कृपलानी हो, ये सभी एक प्रकार से नॉन हिंदी भाषी क्षेत्रों से आते थे। और जो समिति बनाई गई वो समिति भी श्री आयंगर और के एम मुंशी के नेतृत्व में बनाई गई थी, जिसने ये हिंदी को राजभाषा के रूप में मान्यता देना और हिंदी और हमारी बाकी सारी भाषाओं को ताकत देने का एक रिपोर्ट हमारी संविधान सभा के सामने रखा था। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు అదే విధంగా 7వ రోజులో భాగంగా గణపతికి 1 కోటి 10 లక్షల రూపాయలతో కమిటీ సభ్యులు ప్రత్యేక అలంకరణ చేయడం జరిగింది వినాయకునికి ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు గణపతి